హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోని టెన్త్ క్లాస్ రిజల్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఇక దానికి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే టెన్త్ విద్యార్థులకు నేరుగా మెమోల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనం ఇంతకుముందు వీడియోలో ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్స్ మనకు జూన్ థర్డ్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ అయితే రిజల్ట్స్ను అనౌన్స్ చేయకూడదని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్ చూసినట్లయితే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ కసరత్తు చేస్తున్న ప్రభుత్వ పరీక్షల విభాగము ఈసారి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష లేదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక దీనికి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే రాష్ట్రంలో కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ను నిర్వహించలేమని చెప్పేసి గవర్నమెంట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ను రద్దు చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అది మనందరికీ తెలిసిన విషయమే అయితే వీరందరికీ ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని కూడా గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు వాటికి సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారా లేదా అన్నది ఒక ప్రశ్నగా మిగిలింది అయితే దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేసింది ఇక్కడ మనకు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి ఎవరైతే ఫీజు కట్టారో వాళ్ళందరినీ పాస్ చేస్తున్నట్లుగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఎంతమంది పాస్ అయ్యారు ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది లేదు కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్కి అప్లికేషన్ చేసుకున్నారో అంటే ఎగ్జామ్ ఫీజుకి కట్టారో వాళ్ళందరినీ పాస్ చేస్తున్నట్లుగా గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి వారందరికీ మెమోలు జారీ చేయడానికైతే గవర్నమెంట్ కసరత్తు చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు ఇక వారికి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే దాదాపుగా మనకు లక్షన్నర మందికి టెన్ బై టెన్ జిపిఏ రావడానికి అవకాశం ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ అయితే భావించడం జరుగుతుంది ఏదైతే ఇంటర్నల్ మార్క్స్లో వచ్చిన ట్వంటీ మార్క్స్ని ఇంటూ ఫైవ్ చేసేసి మనకు ఈ మార్క్స్ గ్రేడ్స్ అయితే అయితే కేటాయించనున్నారు వాటికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థులకు చాలా యాజమాన్యాలు ట్వంటీ బై ట్వంటీ మార్క్స్ వేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు అయితే నిర్ణయించడం జరిగింది వారందరికీ టెన్ బై టెన్ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి అధికారులు అయితే భావించడం జరుగుతుంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల మూడు మంది విద్యార్థులు ఎగ్జామ్స్కి దరఖాస్తు చేసుకోగా అందులో లక్షకు పైగా మంది విద్యార్థులకు టెన్ బై టెన్ వచ్చే అవకాశం ఉందని కూడా అయితే భావించడం జరుగుతుంది దీంతోపాటు మనకు విద్యార్థులు ఎవరు ఫెయిల్ అనేది లేదు కాబట్టి మనకు ఈసారి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం లేదని వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఫీడ్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని కూడా గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ గ్రేడ్లకు సంబంధించిన వివరాలు కూడా మనకు పది రోజుల్లోగా వెబ్సైట్లో పొందుపరచడానికి అధికారులు అయితే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా విధంగా విద్యార్థులకు నేరుగా మెమోలు పంపించేలాగా కూడా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ